జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శ్రీ 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 సిద్ధారూఢ స్వామివారి చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్వామివారి చిన్నతనంలో జరిగిన సంఘటన విషయానికి వస్తే సిద్ధుడు ఒకసారి తన స్నేహితులను అందరినీ తీసుకుని స్నానానికని ఏటికి వెళ్ళాడు అందరూ ఈత కొడదామని అందులో దిగారు కానీ వాళ్ళలో దేవదత్త అనే అబ్బాయి నాకు ఈత రాదు నాకు భయం అన్నాడు అప్పుడు సిద్ధుడు నిన్ను నిర్భయుణ్ణి చేస్తానురా అంటూ ఆ కుర్రవాన్ని నీళ్ళ మధ్యకు తీసుకెళ్లి ముంచబోయాడు అతడు భయంతో అరవసాగాడు దాంతో పిల్లలందరూ చేరి సిద్ధుడినే నీళ్లలో ముంచాలని ప్రయత్నించారు కానీ వాళ్ల వల్ల ఆ ప్రయత్నాలు ఏవీ సాగలేదు ఇంతలో సిద్ధుడు గబుక్కున తాను మునిగి వెంటనే పిల్లవాడిని ముంచివేసి ఒడ్డుకు వచ్చి నీకిక భయం పోయింది అంటూ చప్పట్లు కొడుతూ నవ్వసాగాడు పిల్లలందరూ భయపడి ఇదేమిటి సిద్ధ దేవదత్తుడిని నీళ్ళలో ముంచి విడిచిపెట్టేశావు ఇదేమన్నా న్యాయమా అని అడిగారు సిద్ధుడు నాదేమి అన్యాయము ఇతడు భవరూప సంసార సాగరమంటే భయపడుతున్నాడు ఇతడికి జలరూపుడైన పరమాత్మయందు నిమగ్నం చేసి భయరహితుణ్ణి చేశాను ఏమీ తెలుసుకోకుండా మీరు ఊరికినే మాట్లాడటం మంచిది కాదు అన్నాడు ఆ వార్త విని పిల్లవాని తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ అక్కడికి వచ్చింది ఊరి జనము పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్లల్లారా ఇదే మాట మీది దేవదత్తుణ్ణి నీళ్లలో ముంచేసింది ఎవరు అని అడిగారు కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి నువ్వు భూమి మీద పుట్టింది కరుణ జాలి లేకుండా ఇంతటి ఘాతుకం చేయడానికా అని విలపించసాగింది ఆమె రోదన విని సిద్ధుడు అమ్మా కొడుకు చనిపోయాడని ఊరికే ఎందుకు ఏడుస్తావు అతడు తారకమనే జలాశయంలో నిజ బ్రహ్మానందంలో మునిగి ఉన్నాడు ఎలిగెత్తి పిలువు వెంటనే లేచివస్తాడు ఎందుకు ఎందుకేడుస్తావు అన్నాడు ఆమె ఎక్కడున్నావు రా నాయనా అని పెద్దగా పిలిచింది వెంటనే ఏటి మధ్యలో నుంచి దేవదత్తుడు అమ్మా నన్నెందుకు పిలిచావు అంటూ లేచి వచ్చాడు లేచి వస్తున్న తన ముద్దుల కొడుకును కల్లారా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ బిడ్డా మూడు నాలుగు గంటలు నువ్వు మడుగులోనే మునిగి ఉండటంతో చనిపోయావు అని అనుకొని దుఃఖంతో పిలిచాను ఇంతసేపు నీటిలోపల నీ ప్రాణం ఎట్లా తట్టుకున్నది చెప్పు బాబు అంటూ ఆతృతతో అడిగింది దేవదత్తుడు అమ్మా నా ప్రాణానికి ఏ అపాయమూ లేకుండా సిద్ధుని దయవల్ల నీటిలోపల నేను సుఖంగానే ఉన్నాను ఏడుస్తూ పిలిచిన నీ ఆర్తధ్వని విని గాబరా పడుతూ బయటికి వచ్చాను అన్నాడు అక్కడ చేరిన జనమంతా ఈ పిల్లవాడు నీటిలోపల ఇన్ని గంటలు ఎలా బ్రతికి ఉన్నాడు ఈ విషయం సిద్ధుడినే అడగాలి అని అనుకుంటూ సిద్ధుని చుట్టుముట్టారు అప్పుడు సిద్ధుడు ఇతని స్థితిని విచారిస్తే ఇతని ప్రాణము సుషుమ్న నాడి ద్వారా శిఖాచక్రంలో పురీతతి నాడిలో ఉన్నది అని చెప్పాడు దానితో అందరూ సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడే ఈ రూపం ధరించి శ్రీ 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 సిద్ధారూఢ స్వామివారి రూపంలో వచ్చాడని భక్తిభావంతో సిద్ధుడిని స్తుతించారు ఇది శ్రీ 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 సిద్ధారూఢ స్వామివారి జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే జై గురుదేవ్ అందరికీ నమస్కారం